చివరి రోజైన ఎన్నికల ప్రచారంలో భాగంగా సిపిఐ బలపరిచిన అభ్యర్థి శ్రీ తుమ్మల నాయకరావు గారిని గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఈ 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అక్రమాలు, అన్యాయాలు, అదేవిధంగా దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిన అవసరం ఉంది. ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే అది బీజేపీ పార్టీకి వేసినట్టే, బీజేపీకి పోయినట్టే. టీఆర్ఎస్ చేస్తున్న ఏదైతే బోకస్ ప్రచారం ఉందో ప్రజలు దానిగా నమ్మబాకండి. రెండోదేమో ఖమ్మముల పరిస్థితి మీకు తెలుసు. ఖమ్మం నియోజకవర్గంలో ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది కూడా మీ అందరికీ తెలుసు. అందుకోసం ఏంటంటే తుమ్మల నాయకరావు గారిని గెలిపించుకుంటే, మనకు కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే కొన్ని అభివృద్ధి పనులు కూడా, దాంతోపాటు ఇంకా అనేక సౌకర్యాలు గెలిపించుకునే అవకాశం ఉంటుంది. ఓ పక్కన తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఏంటంటే తుమ్మల నాగేశ్వరరావు గారు ఎవరు పోయినా సరే లెక్క చేయడు, ఇంట్లోకి రానియడు, లేదా మాట్లాడలేడు, ముస్లిం మైనార్టీ లాంటి ఆయన కోపం అని ఈ పరిస్థితుల్లో ప్రజల మైండ్ని డివైడ్ చేయడం కోసం కేవలం బీఆర్ఎస్ వాళ్ళు ఆడుతున్న నాటకం. అలాంటివి ఏముండవు. ఎందుకంటే గతంలో కూడా ఆయన ఖమ్మంలో మొట్టమొదటిసారి ఖమ్మంలో చాజీఖానా తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు అని ఉంటే ఆయన తుమ్మల నాగేశ్వరరావు గారే. ఖమ్మంలో అంత కాస్ట్లీ స్థలాన్ని ఇచ్చి షాదీఖాన్ కట్టించిన సంగతి ఈరోజు జనం తెలుసుకోవాలా. దాంతోపాటు ఈరోజు ఏదైతే రోడ్స్ ఉన్నాయో ఆ రోడ్లు కూడా తుమ్మల నాయకరావు గారు తీసుకొచ్చిండు. దాంతోపాటు ఆయన అభివృద్ధిలో ఇక్కడి నుంచి ఖమ్మమే కాదు మొత్తం రాష్ట్రంలో తుమ్మల నాయకరావు అంటే ఆయన పేరు పొందిన ఆయన. ఆయన గతంలో కూడా మినిస్టర్ చేసింది కాబట్టి ఖచ్చితంగా తుమ్మల నాయకరావు గారిని గెలిపించాలా. అదేవిధంగా రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే పరిస్థితి ఉంది, వచ్చి తీర్చుంది కాబట్టి దీన్ని కాంగ్రెస్ చేతి గుర్తుకు ఓటేసి గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు. నాయకత్వం వట్టి నరేంద్ర మోడీ గారి నాయకత్వం వట్టి నరేంద్ర మోడీ